నమస్తే, వెల్కమ్ టు ఉదయ్ న్యూస్. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు. ఓట్ల లెక్కింపుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ. ఈ నెల 30 వరకు గడువు ఇచ్చిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్. చిరు వ్యాపారులకు శాపంగా మారిన అభివృద్ధి. ప్రభుత్వ వైద్యశాల ప్రహారీగూడ నిర్మాణం అడ్డుపెట్టుకుని చిరు వ్యాపారుల బంకులను తొలగిస్తున్న అధికారులు. నిరంతరాయంగా సచివాలయాల్లో కొనసాగుతున్న ఆధార్ సేవలు. ఎన్నికలతో సంబంధం లేకుండా ఆధార్ సేవలు వినియోగించుకోవాలని ప్రజలను కోరిన ప్రభుత్వ అధికారులు. రాజకీయాల్లో నవశకానికి నాంది పలికి దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చివేసి నిరంకుశ రాజకీయాలకు ఎన్టీఆర్ ఎదురుటి నిలిచారని, ఎన్టీఆర్ రాకతో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు కిలో బియ్యం 2 రూపాయలకి అందించిన ఘనత అన్న నందమూరి తారక రామారావుకే దక్కిందని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు డాక్టర్ మౌలాలి స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం ఖమ్మం సెంటర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ 101వ జయంతి అంగరంగ వైభవంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలుగు జాతి కీర్తి కిరీటం, విశ్వఖ్యాత నట సార్వభౌమరుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆ మహనీయుడిని స్మరిస్తూ తెలుగుదేశం పార్టీ స్థాపన నుంచి పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య ఎన్టీఆర్కు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ ఒంగోలు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, నందమూరి తారక రామారావు గొప్ప సంస్కరణవాది అని, క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ది, ప్రజలకు మంచి చేయాలనే తపనే ఒక సామాన్య రైతు బిడ్డ అయిన తారక రాముడిని మహానాయకునిగా తీర్చిదిద్దాయని కొనియాడారు. సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన వ్యక్తి ఎన్టీఆర్ అని, తెలుగుదేశం పార్టీ స్థాపనతో దేశంలోనే మొట్టమొదటిసారిగా సంక్షేమ పాలకు శ్రీకారం చుట్టిన మహనీయుడు ఎన్టీఆర్ అని కీర్తించారు. పేదవారికి కూడు గూడు గుడ్డ ఇవ్వడమే అధికారానికి అర్థం అని చెప్పి ఆచరించి చూపారు అని, ప్రజల వద్దకు పాలనతో పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని చాటి చెప్పారని, ప్రజల అభ్యున్నత ఏకైక లక్ష్యంగా పనిచేసిన ఎన్టీఆర్ అన్ని వర్గాల ప్రజలకు ఆత్మబంధువు అయ్యారని చెప్పుకొచ్చారు. పేదరికం లేని రాష్ట్రం కోసం, తెలుగు జాతి వైభవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అన్న ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్, పార్టీ శ్రేణులు ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో కోపుల శ్రీనివాసులు, నాలికొండయ్య యాదవ్, కనిగిరి బాలరమణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు కీర్తి శేషులు. నందమూరి తారక రామారావు గారు 101వ పుట్టినరోజు సందర్భంగా మార్కాపురం తెలుగుదేశం పార్టీ తరఫున ఘనంగా ఆయనకు జయంతి వేడుకలు జరపడం జరిపింది. ఎన్టీఆర్ అంటేనే కళా పురుషుడు, తెలుగు తేజాన్ని చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు, మనము తమిళనాడులో ఉండి తమిళన్స్గా ఉన్నదాన్ని ఎక్కడికి వెళ్ళినా కూడా మద్రాసి మద్రాసి అంటున్న దాన్ని మన యొక్క రామారావు గారు ఢిల్లీలో తన యొక్క తెలుగు జాతిని, ఖ్యాతిని, తెలుగు జాతిని తెలియజేసి తెలుగువారని ప్రకటించి, తెలుగువారిని, మేము తెలుగువారము, తెలుగువారి గొప్పతనాన్ని చాటి చెప్పిన గొప్ప మహనీయుడు ఎవరంటే తెలుగు ఎన్టీ రామారావు గారు. ఆ రోజు 1982లో పార్టీ స్థాపించి తన నటనను విరమించుకొని పార్టీ స్థాపించి రాజకీయ ప్రవేశం చేసి రాజకీయంలో కూడా రచ్చబడిన రాజకీయాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరిలో రాజకీయం అంటే ఇలా ఉంటుంది అనేది తెలియజేసినటువంటి మహనీయుడు ఎవరంటే ఎన్టీ రామారావు గారు. ఆ రోజు పేదవారిని ఉద్దేశించి 2 రూపాయల కిలో బియ్యాన్ని దేశంలో ఎక్కడ లేకపోయినా కూడా మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటగా మొదలుపెట్టిన మహనీయుడు ఎవరంటే ఎన్టీ రామారావు గారు. అందువలన మన యొక్క తెలుగు జాతిని పార్టీ స్థాపించిన 9 నెలలలోనే అఖండ విజయంతో ముఖ్యమంత్రిగా
బాహాటంగా ఎక్కడో గవర్నర్ దగ్గర అక్కడ చేయకుండా బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా ప్రజల మధ్యలో ప్రమాణ స్వీకారం చేసి ప్రజల కోసమే ఉన్నాను, ప్రజలను ఉద్దేశించి ప్రజల కోసం నేను పనిచేస్తానని చెప్పేసి తెలియజేసి చాటి చెప్పినటువంటి మహనీయుడు ఎవరంటే ఎన్టీ రామారావు గారు. ఒక్క రూపాయి జీతం తీసుకొని దేశంలో ఎక్కడా లేని విధంగా, ప్రపంచంలో కూడా ఎక్కడా లేని విధంగా నెలకు 1 రూపాయి జీతం తీసుకుంటూ మన తెలుగు జాతికి అంకితమై తెలుగు జాతికి సేవ చేసినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఈరోజు పార్టీ కూడా ఆయన అడుగుజాడల్లో ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలు తెలుగువారికి పెన్షన్ అనేది 75 రూపాయల పెన్షన్తో స్టార్ట్ చేసినటువంటి మన భారతదేశంలోనే మొట్టమొదటగా 30 రూపాయలు మొదలుపెట్టి దాన్ని 75 రూపాయలు చేసినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయుడు ఎవరంటే అతనే. అసలకు నాంది పలికిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాంటి వ్యక్తిని మరవలేని మన తెలుగు జాతి ఘనంగా ఆయనకు నివాళులర్పి. ఓట్ల లెక్కింపుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఈ నెల 30వ తేదీలోపు పూర్తి చేయాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎస్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. ఒంగోలు శివార్లోని రైజ్ ఇంజనీరింగ్ కాలేజీని సందర్శించారు. ఈ ప్రాంగణంలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను, ఓట్ల లెక్కింపు కోసం చేస్తున్న కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించారు. ఓట్ల లెక్కింపు కోసం టేబుల్స్, బ్యారికేడ్లు, కౌంటింగ్ కేంద్రాల వివరాలను తెలిపేలా బ్యానర్ల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులకు ఆయన పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 30వ తేదీలోపు కౌంటింగ్ కోసం ఏర్పాట్లను పూర్తి చేస్తే జూన్ 2వ తేదీన ఈ ప్రాంగణంలోనే కౌంటింగ్ సిబ్బందికి 2వ విడత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ దృష్ట్యా కౌంటింగ్ కేంద్రాల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట డిఆర్ఓ శ్రీమతి ఆర్ శ్రీలత, ఆ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ ఏఆర్ఓ శ్రీమతి ఝాన్సీ లక్ష్మి, మార్కాపురం నియోజకవర్గ ఆర్ఓ రాహుల్ మీనా, దర్శి ఆర్ఓ లోకేశ్వరరావు, గిద్దలూరు ఆర్ఓ నాగజ్యోతి, ఒంగోలు ఆర్ఓ జీవి సుబ్బారెడ్డి బ్యారికేడ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆర్ఎన్బిఎస్ఈ దేవానందం, సర్వే శాఖ సహాయ సంచాలకులు కిషోర్ ఇతర అధికారులు ఉన్నారు. అవును సార్, తీసేస్తుంది. ఆ రోజు మీరు అన్నారు వద్దు, ఏదో ప్లాన్ చేద్దాం.
టేబుల్కి 6 మెంబర్స్. 4 మెంబర్స్ ఏజెంట్స్ ప్రతి టేబుల్కి ఒకటే సార్. ప్రతి టేబుల్ ఒకటే ఏంటిది ఏఆర్ సార్ కౌంటింగ్ ఏజెంట్స్ సార్ కౌంటింగ్ ఏజెంట్స్ ఇక్కడ పోస్టర్ బ్యాలెట్ కూడా టేబుల్కి టేబుల్ ఒక టేబుల్కి ఎప్పుడు పెట్టారు టేబుల్ మూడు రూ పెట్టారు రెండు పెట్టారా ఒక టేబుల్ కాదు రూ పెట్టారా స్పేస్ కూర్చోకపోతే ఏం పర్లేదు ఇప్పుడు కూర్చోవచ్చు కాదు కదా స్టార్టింగ్లో ఇప్పుడు ఫస్ట్ మీరు కౌంటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు అప్పుడు ఒక నిమిషాలు గొడవలు అప్పుడే గొడవలు సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో ఆర్లర్లు సృష్టించాలని చూస్తే అటు వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య కాలనీలోని మదీనా మసీదు వెనుక వైపు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తెల్లవారుజామున పోలీసులు ఇంటింటిని తనిఖీ చేసి రికార్డులు లేని 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ దగ్గర పడుతున్న నేపథ్యంలో అనుమానాస్పద వ్యక్తుల కదలికల గురించి రికార్డులు సక్రమంగా లేని వాహనాలు అసంఘిక కార్యక్రమాల నియంత్రణకు ప్రతి ఇంటి పరిసరాలను విస్తృతంగా తనిఖీ చేశారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులకు ఆశ్రయం కల్పిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అక్రమంగా దాచి ఉంచిన మానసంచా పెట్రోల్ డీజిల్ పత్రాలు లేని అనుమానిత వాహనాలు సీజ్ చేశారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అనుమానాస్పద వ్యక్తుల కదలికల గురించి రికార్డులు సక్రమంగా లేని వాహనాలు అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు కాలనీలో ప్రతి ఇంటి పరిసరాల్లో వీధుల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని వాహన రికార్డులు సక్రమంగా లేని వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నామని వాహన పత్రాలు పరిశీలించి పత్రాలు సక్రమంగా ఉన్న వాహనాలను రిలీజ్ చేస్తామని రికార్డులు సక్రమంగా లేని వాహనాలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ఎక్కడైనా అసంఘిక కార్యక్రమాలు జరుగుతుంటే స్థానికులు సమాచారం అందించాలన్నారు. ఈ కార్డన్ సెర్చ్లో పట్టణ మరియు రూరల్ ఎస్ఐలు షేక్ అబ్దుల్ రెహమాన్, వెంకటేశ్వర నాయక్, పట్టణ మరియు రూరల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బాబా బండి కాగితాలు తీసుకురా.
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా అశోక్ రెడ్డి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు తినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుమూలల వ్యాపింపజేసిన మహనీయుడు, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమానికి పునాదులు వేసిన ప్రజానాయకుడు తారక రామారావు అని, వారి అడుగుజాడల్లో నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమం పుప్పాది కల్పించే దిశగా ఎన్టీఏ కూటమి అధికారంలోకి వస్తుందని, రాష్ట్రంలోనూ నియోజకవర్గంలోనే ఎన్టీఏ కూటమి ప్రపంచం సృష్టించబోతుందని అన్నారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎనికి బాగా చిన్న కొంచెం బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్, 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. ఎర్రకొండపాలెం పట్టణంలోని మార్కాపురం రోడ్లో ఉన్న ప్రభుత్వ దవాఖానా పరిధిలోని స్థలాల్లో ఎన్నో ఏళ్లుగా ఆటో వర్కర్లు మరియు వివిధ రకాల చేతి పనులు చేసుకుని బ్రతికిచ్చే కార్మికులు బంకులు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఇటీవలే ప్రభుత్వ ఆసుపత్రి వంద పడకల ఆసుపత్రిగా మారడం వల్ల ఆసుపత్రి ఆవరణను శుభ్రపరిచి కాంపౌండ్ గోడను నిర్మించేందుకు సన్నాహాలు చూస్తున్న విషయం విదితమే. అయితే వీరంతా ఎన్నో ఏళ్లుగా ఆసుపత్రి ఆవరణలో బంకులు పెట్టుకుని జీవిస్తున్నారు. ఇటీవలే వంద పడకల ఆసుపత్రి నిర్మాణం జరిగి ప్రారంభం కూడా చేశారు. దీంతో ఆసుపత్రి పరిసరాలు అక్రమంగా వెలిసిన నిర్మాణాల జేసీబీ బండితో కూల్చివేతలకు చేపట్టారు. దీంతో బంకులు పెట్టి ఎన్నో ఏళ్లుగా జీవిస్తున్న వారు అడ్డుకున్నారు. ఈ మేరకు వారిలో కొందరు మాట్లాడుతూ అర్ధాంతరంగా ఖాళీ చేసి పోవాలంటూ జేసీబీతో తొలగించడం అన్యాయమంటూ రోదించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా అక్రమ బంకులు పెట్టుకున్న వారికి ఖాళీ చేయాలంటూ చెబుతున్నామని, వారికి నోటీసులు కూడా ఇచ్చామని, వారి నోటీసులను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. ఎంతో అందంగా రూపుదిద్దుకున్న ఆసుపత్రి పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలని, ఆసుపత్రికి సంబంధించిన హద్దుల వరకు ప్రహారీ గోడ నిర్మించాలని కూల్చివేతలు చేపట్టామన్నారు. గత 20 సంవత్సరాలుగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ గోడ నానుకొని బంకులు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాం. ఇక్కడ మెకానిక్లు ఉన్నారు, బైక్ మెకానిక్లు ఉన్నారు, వెల్డింగ్ షాప్ వాళ్ళు ఉన్నారు, అందరూ గత 20 సంవత్సరాలుగా ఈ గోడ బతుకుతున్నాం సార్. కొత్తగా వచ్చిన సూపరింటెండెంట్ గారు 22వ తారీఖు మాకు నోటీస్ ఇచ్చారు, 25 వరకు ఖాళీ చేయాలి స్థలాలు అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ నుంచి ఖాళీ చేసి వేరే చోట పెట్టుకోవడానికి ఊళ్ళో స్థలాలు ఎక్కడ లేవు. ఎటు వెళ్ళినా ఊరి బయట 1 కిలోమీటర్ బయటకు వెళ్ళిపోవాలి. కనీసం 25 కుటుంబాలు ఈ గోడ కొంచెం జీవిస్తున్నాం.
మాకు ఏదో రకంగా మీరే న్యాయం చేయాలి సార్. గత ప్రభుత్వాలు కూడా మాకు ఆటో నగర్ కోసం ఎక్కడ కూడా స్థలాలు కేటాయించలేదు. మీ ద్వారా అన్న అది జరుగుతుందని ఆశిస్తున్నాం సార్. మీరే మాకు ఏదో ఒక న్యాయం చేయాలి. సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన వ్యక్తి ఎన్టీఆర్ అని, తెలుగుదేశం పార్టీ స్థాపనతో దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన మహనీయుడు ఎన్టీఆర్ అని రామాంజలరెడ్డి కీర్తించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా అంగరంగ వైభవంగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు జవాజీ రామానుజలరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామాంజలరెడ్డి మాట్లాడుతూ, ఆనాడు బడుగు బలహీన వర్గాలందరూ కూడా అన్ని రంగాల్లో ఉండాలని, బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు చట్టసభలో ప్రత్యేక స్థానం కల్పించి ప్రతి ఒక్కరికి నందమూరి తారక రామారావు మార్గదర్శకుడు అయ్యారని, వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల ఎలవేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టారు. కార్యక్రమంలో జవాజీ మల్లికార్జున రెడ్డి, ముదిరెడ్డి అశోక్ రెడ్డి, పల్లెబోయిన ఎర్రయ్య, గుమ్మ గంగరాజు, జనసేన పార్టీ నాయకులు చిన్న కాసిం, ఖాజావాలి, నందమూరి అభిమానులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన విశ్వఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా జరిగాయి. పెద్ద తోరణాల్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకల సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు, గర్భిణీలకు, పేషెంట్లకు బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దోర్నాల మండలంలోని టీడీపీ నాయకులు బట్టు సుధాకర్ రెడ్డి, చంటి కొప్పుల సుబ్బారెడ్డి, ఈదర మల్లయ్య, దొడ్డ శేషాద్రి తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పూలు కింద పెట్టు, కింద పక్కన పెట్టి అవరు గ్రామ సచివాలయాల్లో ఆధార్ సేవలు నిరంతర ప్రక్రియ అని, ఎన్నికల కోడ్కు సంబంధం లేదని, అవసరం ఉన్నవారు ఆధార్ సేవలు వినియోగించుకోవాలని సచివాలయం డిజిటల్ అసిస్టెంట్లు ప్రవీణ్ కుమార్ దాక్షాయణి తెలిపారు. గ్రామ సచివాలయాల్లో ఆధార్ మార్పులు, చేర్పులు అన్నీ కూడా నిరంతర ప్రక్రియ అని, ఎన్నికల కోడ్కు సంబంధం లేకుండా ఆధార్ సేవలు చేస్తున్నామని కొమరోలు సచివాలయ డిజిటల్ అసిస్టెంట్లు ప్రవీణ్ కుమార్ దాక్షాయణి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు ప్రతిరోజు నిరంతరంగా జరుగుతున్నాయని, ఎన్నికల సమయంలో జరగడం లేదని చాలామంది అనుకుంటున్నారని, ఆధార్ సేవలకు సచివాలయాలు ఎలాంటి అవాంతరాలు లేవని, ఇప్పుడు కూడా ఆధార్ సేవలు చేస్తున్నామని, ఆధార్ సేవలు పొందాలనుకునేవారు వచ్చి సేవలను వినియోగించుకోవాలని వారు కోరారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన మాత్రమే ఎలక్షన్ కోడ్ ఉంటుందని, ఆధార్కు సంబంధం లేదని, కావున మండలంలోని ప్రజలందరూ కూడా నిరంతరాయంగా ఆధార్ సేవలు వినియోగించుకోవచ్చని తెలిపారు. సచివాలయాల పని వేళల్లో మాత్రమే రావాలని వారు ప్రజలను కోరారు. అదే
బహుముఖ ప్రజ్ఞాశాలి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా దొనకొండలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు తెలుగు తమ్ముళ్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వరరావు మోదీ సుబ్బయ్య తదితర సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో కేకట్ చేసి ఘనంగా నిర్వహించారు. సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు ఇటు నాయకత్వంలో మరియు తెలుగువారి ఆత్మగౌరవ ప్రజల ఆరాధ్య నాయకులు అంటూ జన్మదిన వేడుకలు జరుపుకోవడం మాకెంతో గర్వకారణమని అన్నారు. ఆయన పరిపాలన 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రతి పేదవాడికి కూడు గుడ్డ కల్పించాలని లక్ష్యంతో పార్టీని నిర్మించిన మహనీయుడు ఎన్టీఆర్ అని కీర్తించారు. పార్టీని స్థాపించి 6 నెలల్లోనే అధికారం చేపట్టి పేద ప్రజలకు కనీస అవసరాలు తీర్చే లక్ష్యంతో ఆ పార్టీని పేద ప్రజలకు అంకితం చేసిన మహానుభావుడు ఎన్టీఆర్ తెలుగు జాతికే గర్వకారణం అన్నారు. తెలుగు ఖ్యాతిని దేశాల్లో ఆయన కీర్తి ప్రఖ్యాతలు గొప్పగా చెప్పుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో దొనకొండ మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిమానులు నాయకులు పలువురు పాల్గొని స్వర్గీయ నందమూరి తారక రామారావుకు ఘన నివాళులర్పించారు. ప్రజల మనిషిగా ప్రజాభిమానం చూరగొన్న నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని అశోక్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తి శిష్యులు నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా రాచర్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రాచర్ల గ్రామ పార్టీ అధ్యక్షుడు దప్పిలి కాశీరెడ్డి, ఐటీడీపీ అధ్యక్షుడు పఠాన్ సనాఉల్లా ఖాన్, తెలుగు యువత అధ్యక్షుడు సొంటం కళ్యాణ్ రెడ్డి, మదారి మనోహర్, వీర ఆచారి, గుమ్ముల కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకు నా బుల్షన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.